ఓం నమో హరిహరాభ్యాం కార్తీక పురాణం 4వ అధ్యాయం దీపారాధన మహిమ గురించి తెలుసుకుందాము ఈ విధంగా వశిష్ఠ మహర్షి గారు కార్తీక మాస వ్రతం యొక్క మహిమల వల్ల బ్రహ్మ రాక్షస చర్మ నుండి కూడా విముక్తి పొందుతారని చెప్పుచుండగా జనకుడు మహాతపస్వి తమరు తెలియజేయు ఇతిహాసములు వినిన కొలిది తనివి తీరకున్నది కార్తీక మాసములో ముఖ్యముగా ఏమేమి చేయవలయను ఎవరిని ఉద్దేశించి పూజ చేయవలయను వివరింపుడు అని కోరగా వశిష్ఠుల వారు ఇట్లు చెప్పుచున్నారు జనక కార్తీక మాసమునందు సర్వ సత్కార్యములను చేయవచ్చును దీపారాధనమందు అతి ముఖ్యము దీని వలన మిగులు ఫలము నొందవచ్చును శివకేశవుల ప్రీత్యర్థం శివాలయమునందు గాని విష్ణువు ఆలయమునందు గాని దీపారాధన చేయవచ్చు సూర్యాస్తమయమునందున దీపమును ఉంచిన వారు సర్వ పాపాలను పోగొట్టుకుని వైకుంఠ ప్రాప్తిని పొందుతారు కార్తీక మాసమునందు హరిహరాదుల సన్నిధిలో ఆవు నెత్తితో గాని కొబ్బరి నూనెతో గాని అవిసె నూనెతో గాని విప్ప నూనెతో గాని ఏది దొరకనప్పుడు చివరికి ఆముదంతోనైనా గాని దీపమును వెలిగించి ఉంచవలెను దీపారాధన ఏ నూనెతో చేసినను మిగులు పుణ్యాత్ములుగాను భక్తిపరులుగాను అగుటయ్యేగాక అష్టైశ్వర్యములు కలిగి శివసన్నిధికి ఎగుదురు ఇందుకు ఒక కథ కలదు దానిని వినండి శత్రుజిత్ కథ తమ పాంచాళ దేశమును పాలించుచున్న రాజుకు సంతతి లేక అనేక యజ్ఞయాగాదులు చేసి తుదకు విసుగు చెంది గోదావరి తీరమున నిష్ఠతో తపమును ఆచరించుచుండగా అచటకు పిప్పలాదడను మునిపుంగవుడు వచ్చి పాంచాళరాజా నీవెందులకింత తపమును ఆచరించుచున్నావు నీ కోరిక ఏమిటి అని ప్రశ్నించగా ఋషిపుంగవ నాకు అష్టైశ్వర్యములు రాజ్యము సంపద అన్నియును ఉన్నవి నా కాని నా వంశాన్ని నిలుపుటకు పుత్ర సంతానము లేక కృంగి కృశించి ఈ తీర్థస్థానమున తపమును ఆచరించుచున్నానని చెప్పెను అంతా మునిపుంగవుడు ఓయి కార్తీక మాసమున శివసన్నిధిని శివదేవుణ్ణి ప్రీతి కొరకు దీపారాధనము చేసిన ఎడల నీ కోరిక నెరవేరగలదని చెప్పి వెడలిపోయెను వెంటనే పాంచాళరాజు తన దేశమునకు వెడలి పుత్రప్రాప్తికై అతిభక్తితో శివాలయమున కార్తీక మాసము నెల రోజులు దీపారాధన చేయించి దాన ధర్మాలతో నియమానుసారంగా వ్రతము చేసి ప్రసాదాలను ప్రజలకు పంచిపెట్టుచు విడవకుండా నెలదినములు అటుల చేసెను తత్పుణ్యకార్యమును వలన ఆ రాజు భార్య యొక్క భార్య గర్భవతి అయి క్రమముగా నవమాసములు నిండిన తర్వాత ఒక శుభముహూర్తాన ఒక కుమారుణ్ణి కనెను రాజకుటుంబీకులు మిగులు సంతోషించి తమ దేశమంతటను పుత్రోత్సవములు చేయించిరి బ్రాహ్మణులకు దానధర్మాలు చేసి ఆ బాలునికి శత్రుజిత్ అని నామకరణం చేయించి అమిత గారాభముతో పెంచుచుండిరి కార్తీక మాస దీపారాధనం వలన పుత్రసంతానం కలిగినందువలన తన దేశమంతటను ప్రతి సంవత్సరం కార్తీక మాస వ్రతములు దీపారాధనలు చేయుడని రాజుగారు శాసించెను రాకుమారుడు శత్రుజిత్ దినదిన ప్రవర్ధమానుడగుచు సకల శాస్త్రములు చదివి ధనుర్విద్య కత్తిసాము మొదలగునవి నేర్చుకునెను కాని యవ్వనం రాగానే దుష్టుల సహవాసం చేతను తల్లిదండ్రుల గారాభం చేతనో కాని తన కంటికింపుగా స్త్రీలను బలాత్కరించుచు ఎదిరించిన వారిని దండించుచు తన కామవాంఛ తీర్చుకొనుచుండెను తల్లిదండ్రులు కూడా తమకు లేకలేక కలిగిన కుమారుని ఎడల చూసి చూడనట్టు విని వినినట్లుగా ఉండిరి శత్రుజిత్ ఆ రాజ్యంలో తన కార్యాలకు అడ్డు చెప్పిన వారలను నరుకుతానని కట్టిపట్టుకుని ప్రజలను భయకంపితులను చేయుచుండెను అటులు తిరుగుచుండగా ఒక దినమున ఒక బ్రాహ్మణ ఆడపడుచునుకు చూచుట తటస్థించెను ఆమె ఒక ఉత్తమ భార్య బ్రాహ్మణుని యొక్క భార్య మిగులు రూపవతి ఆమె అందచందములను వర్ణించుట మన్మధునికైనను శక్యము కాదు అట్టి స్త్రీ కంటపడగానే రాజకుమారుని మతికి అందగించి కొయ్య బొమ్మ వలె నిశ్చేష్టుడై కామవికారముతో ఆమెను సమీపించి తన కామవాంఛ తెలియజేశెను ఆమె కూడా అతని సౌందర్యానికి ముగ్ధురాలై కులము శీలము సిగ్గు విడిచి అతని చెయ్యి పట్టుకుని తన సైన్య మందిరానికి తీసుకుని పోయి భోగములు అనుభవించెను ఇట్లు ఒకరికొకరు ప్రేమలో పరవశులవుతు చేత వారు ప్రతిదినము అర్ధరాత్రి వేళ ఒక అజ్ఞాత స్థలములో కలుసుకొనుచుండుట తమ కామవాంఛను తీర్చుకొనుచుండిరి ఇటులు కొంతకాలం జరిగినాక ఎడలను ఈ సంగతి ఆమె మగనికి తెలిసి పసిగట్టి భార్యను రాజకుమారుణ్ణి ఒకేసారిగా చంపవలనని నిశ్చయించి ఒక ఖడ్గాన్ని సంపాదించి సమయం కొరకు నిరీక్షించుచుండెను ఇట్లుండగా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున ఆ ప్రేమికులు ఇరువురు కూడా శివాలయమును కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు ఎవరికి వారు రహస్య మార్గమును బయలుదేరిరి ఈ సంగతి ఎటులో పసిగట్టిన బ్రాహ్మణుడు అంతకుముందే కత్తితో సహా బయలుదేరి గర్భగుడిలో దాగుండి ఉండెను ఆ కాముకులిద్దరూ గుడిలో కలుసుకుని గాఢాలింగనం మొనర్చుకున్న సమయాన చీకటిగా ఉన్నది దీపం ఉండినా బాగుండును గదా అని రాకుమారుడు అనగా ఆమె తన పైట చెంగుని చించి అక్కడున్న ఆముదం ప్రమిదలో ముంచి దీపాన్ని వెలిగించెను తర్వాత వారిరువురు మహానందంతో రతిక్రీడలు సరుపుటకు ఉద్యుక్తులవుతుండగా అదే ఎదనుగా ఆమె భర్త తన మొలనున్న కత్తి తీసి
ఒక్క వేటతో తన భార్యను ఆ రాజకుమారుణ్ణి ఖండించి తాను కూడా పొడుచుకుని మరణించెను. వారి పుణ్యం కొలది ఆ రోజు కార్తీక శుద్ధ పౌర్ణమి. సోమవారం ఒకటి వలన ఆ రోజు ముగ్గురు చనిపోవటం వలన శివదూతలు ప్రేమికులిద్దరినీ కూడా తీసుకుని పోవటకు, యమదూతలు బ్రాహ్మణుని తీసుకుని పోవటకు అక్కడికి వచ్చారు. అట యమదూతల్ని చూసి బ్రాహ్మణుడు, ఓ దూతలారా, నన్ను తీసుకుని వెళ్ళటకు మీరేలా వచ్చినారు? కామాంధకారముతో కన్ను మిన్ను తెలియక పశుప్రాయముగా వ్యవహరించిన ఆ వ్యభిచారుల కొరకు శివదూతల విమానంలో వచ్చుటేలా చిత్రముగా ఉన్నదే అని ప్రశ్నించెను. అంతటా యమకింకరులు, ఓ బాపడా, వారెంతటి నీచులైనను ఈ పవిత్ర దినమున, అనగా కార్తీక పౌర్ణమి సోమవారం దినమున తెలుసో తెలియకో శివాలయంలో శివుని సన్నిధిలో దీపం వెలిగించటం వలన అప్పటి వరకు వారు చేసిన పాపములన్నీయూ నశించిపోయినవి. కావున వారిని కైలాసానికి తీసుకుపోవటానికి శివదూతలు వచ్చినారు అని చెప్పగా, ఈ సంభాషణ అంతయూ వినుచున్న రాజకుమారుడు, అలా ఎన్నటికీ జరగనివ్వను. తప్పప్పులు ఎలాగున్నను ఇప్పటికి మేముగ్గురము ఒకే సమయంలో ఒకే స్థలంలో మరణించితిమి కనుక ఆ ఫలం మా అందరికీ వర్తించవలసిందే అని తాము చేసిన దీపారాధన ఫలములో కొంత ఆ బ్రాహ్మణుడికి దానము చేసెను. వెంటనే అతన్ని కూడా పుష్పక విమానం ఎక్కించి శివ సాన్నిధ్యమునకు చేర్చిరి. వింటివా రాజా, శివాలయంలో దీపారాధనం చేయటం వలన ఆ ప్రేమికులు చేసిన పాపములు పోగుటయేగాక కైలాస ప్రాప్తి కూడా కలిగెను. కాన కార్తీక మాసంలో నక్షత్రమాలయందు దీపమును ముంచిన వారు జన్మరాహిత్యమును పొందెదరు. చతురోధ్యాయము 4వ రోజు పారాయణం సమాప్త. కార్తీక దామోదర నమో నమః.